అక్కేదే మీ నాన్న ఏమైపోయాడు అక్క బస్సులో వస్తుంది బస్సులోనా ఏమైందో నీలవేణి మన స్వచ్ఛమైన పల్లెటూరు ఊరుమట్టి అమాయక జనాలు మోగ జీవాలన్నిటినీ పలకరిస్తుంది చాలా కాలమైంది కదా మన ఊరు వాసన్ని ఆస్వాదిస్తుంది పెద్దమ్మా అక్క జుట్టుంది బట్ ఎందుకు పనికిరాదు అమ్మా అక్క ఒళ్ళు నున్నగా మెరిసిపోతుంది అర్జెంటుగా నీలవేణి దగ్గర అమెరికా ఫ్యాషన్లన్నీ నేర్చేసుకోవాలి ఓ నీలవేణి నీలవేణి ఓ మై గాడ్ రావే అలకమాని రావే పోవే తోమే రిన్ను సబ్బు తోనే పద్మతో అమెరికా ఫ్యాషన్ ఏమో తెలియదు కానీ నీలవేణి దగ్గర పెరకలంట ఫ్యాషన్లన్నీ తెలుసుకోవచ్చు షట్ అప్ ఒక్క నిమిషం ఓపిక పట్టుంటే హ్యాపీగా కార్లో వచ్చేదాను కదా నీలు ఓపిక అది అమెరికాలో మర్చిపోయి వచ్చిందిలే మాయా నేను చెప్పలా అతయ్య హారతి మామయ్యకి ఇచ్చేసి దిష్టి మీరు తీసుకోండి తిప్పుతోంది వచ్చి టెన్త్ క్లాస్ పాస్ అయినంత సంబరంగా ఉందిరా ఇది ఉంచు సార్ మీరు ఇంటర్ కూడా పాస్ అవ్వాలి సార్ టెన్త్ ముందు ఇంటర్ అత్ర పిచ్చోడా ఏంబా మ్యాన్ స్పీడ్ గా ఉన్నా ఎరా బ్రాస్లెట్ తాకట్టు పెట్టి మరి కాల్లో సిగ్నల్ చేస్తున్నావు అరే దిక్కులు చూస్తావేంట్రా తింగరోడ అయినా ఆ నీలవేణి ముందు నీకు ఫోజులు ఎందుకురా ఇంత చేసినా నీకు ఆరు ఎక్కలేదంట కదరా తను అంత సీన్ అవసరం అంటారా నీకు రే అమ్మి రాజు ఏంట్రా నువ్వు అయిపోయావురా ఏట్రా అయిపోయి మూడిందే ఆ మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదే లాస్ట్ పది పాస్ అవ్వ ముందు సంపెతరా నిన్ను నా తాలూకు ప్రతిదీ ఏడికి ఎలా జరుగుతుందబ్బా ఏమో బా ఆడెవడైనా గానీ తోలు వచ్చేస్తాను పెసరట్లో యాపిల్ చట్నీ ఎలా ఉందిరా బద్రిగా ఈ పచ్చడి పుచ్చింది గాని పొద్దున పొద్దున్నే నీకు బీరు మా కాఫీ ఇక్కడొకరా ఇప్పుడు తాగు ఏంట్రా ఇది ఐరిష్ కాఫీ ఐర్లాండ్ ఎలాగ తాగుతారు కమ్ ఆన్ పోరే నాయుడు నీ క్యారెక్టర్ సూపర్ గాని టేస్టరా తింటాను కోలా ఉంటాను కోలా వింటాను కోలా ఉంటది ఏ ఏ ఆ బొమ్మ ఏట్రా ఆ బొమ్మకి ఆ ఇంటికి సంబంధం ఏమైనా ఉందట్రా యు మీన్ దిస్ బొమ్మ పైకి ఎక్కడ పెట్టావు డోంట్ లైక్ ఇట్ హియర్ నో ఇప్పుడు ఈ డోలక్ బాబాకి అగ్రతులు పెట్టు డోలక్ బాబాకి కొబ్బరికాయ ప్రసాదం పెట్టరా శ్రీ 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 డోలక్ బాబా రెడీ అయ్యా కొబ్బరికాయలు ఈ తీసుకుని వెళ్ళి గేట్ దగ్గర కూర్చో నువ్వు దేనికయ్యా దేనికేట్రా ఈ నెల జీతం నీకు దీంట్లోనే వస్తే చెప్పించే ఒరే సోడాన్ సార్ ఇంటర్వ్యూకి వచ్చి వాళ్ళని అవుట్ హౌస్ లో వెయిట్ చేయమని చెప్పు అలాగే సార్ ఇంటర్వ్యూలు దేనికి రా ఇవాళ నా సెక్రటరీ పోస్ట్ కి కొత్త మంది సూపర్ ఇంటెలిజెంట్ రమ్మన్నారు ఒరే భద్రం కాఫీ నసలేదా చెప్పా బీర్ ఇస్తాను రారా చీడీ నాయుడు గారు ఉన్నారు అవుట్ హౌస్ లో వెయిట్ చేయండి ఇప్పుడు సెలబ్రిటీని పరిచయం చేస్తాను చూడండి బాబాయ్ నీ ఇంటి బయట ఎవరో దేవుడు కూడా ఆరం పెట్టేశారు ఏదోరా వాళ్ళకి దసరా మనకి సరదా నువ్వేటి ఇలా వచ్చావు ఒరే ఇతను బుల్లెబాయ్ అని నాకు బాగా దూరం చుట్టూ కానీ బాగా దగ్గర ఇది మాకేం చూసి వెళ్దాం టెన్త్ క్లాస్ బుల్లెబాయ్ కదా ఈ చుట్టుపక్కల బాగా ఫేమస్ రైడు చెప్పాక సెలబ్రిటీ అని బుల్లెబాయ్ ఇక నెక్స్ట్ టైం నువ్వు ఎమ్మెల్యేవే సిగ్గుపడ్డా కానీ ఏంటి విషయం నేను అర్జెంట్ గా అమెరికాకి వెళ్ళాలి బాబాయ్ నువ్వు ఎలాగైనా పంపించు అమెరికాకా దేనికి రా అర్జెంట్ గా ఒకటి గుబ గుయ్యం అనిపించాలి
అర్జెంట్ గా నువ్వు ఒకడు గోపకు ఇవ్వనిపించడానికి అమెరికా వెళ్ళాలా? ఆడి దంతానికి ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళాల్సిందే. ఆడి గురించి ఆలోచిస్తుంటే భరించలేకపోతున్నాను. కూల్ డౌన్. నువ్వు అమెరికా వెళ్ళాలి అంతే కదా, ఎల్లో 2 లక్షలు పెట్టరా ఏమండి అంతేనా? అవునవును, నువ్వు దేశ దేశాలు తిరిగిన పోటుగాడివి కదా, ఆ మాత్రం చేయలేవా? అంతే కదండి, మా బా చెప్పారు. నువ్వు లేరా మరి పంపుతావుగా. ఒరే ఇల్లరా చెప్పా బాయ్, పట్టుకోయేది ఇందా ఈ 500 తీసుకెళ్లి బజార్కి వెళ్ళి ఓ 5 కేజీలు కరెంట్ పెట్టరా. 5 కేజీలు కరెంట్ అంతేగా? 14 సార్లు టెన్త్ దొబ్బినోడు కూడా అమెరికా వెళ్ళిపోవాలంట. నాయుడు బీరిచ్చో మంచింగ్ ఎదురా? ఎదురుగుండా ఇంత ఎంటర్టైన్మెంట్ పెట్టుకుని ఇంకా మంచింగ్ ఏట్రా, అది చూస్తూ తాగండి. ఒరే సాయి, నువ్వు డోలక్ బాబా జాతర స్పెషల్ బస్సులు నడుపుకోవచ్చా? ఏంట్రా ఇదే కరెంట్? కరెంటా? ఈ డీజిల్ జనరేటర్ పాత కరెంట్ వస్తావు కదా, 5 కేజీలు కరెంట్ అంటే ఆ మాత్రం అర్థం చేసుకోలేను. సర్లే, నా ప్రయాణ సంగతి మర్చిపోకదు. నాయుడు ఎంటర్టైన్మెంట్ అదిరింది. ఇగో బాబాయ్, నీ ఫౌంటైన్ ఫుల్ అయ్యి నీ కొంప మునిగేలా ఉంది, ఒకసారి చూసుకో. నాయుడు అలా చూడు, బొడ్డోలు పోటీలు పెట్టి పోతున్నారు. బావాలేదు, బొమ్మలేదు, లాల్ పెట్టండి. హే రే మడగాస్కరా, హే తీసుకోండమ్మా. శుభం. పూజారి గారు ఇదిగోండి, ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు. ఉంటాను. ఒరే బుల్లబ్బాయ్, ఒకసారి ఇటు రారా. ఈ దీపాలకి పసుపు కుంకుమ అద్ది ఆ కోనేట్లో వదలరా. ఇవన్నీనా? మా అమ్మాయికి ఈరోజు ఇంటర్వ్యూరా, రాలేదు. నేను ఆడవాళ్ళ పని చేయను బాబోయ్. దేవుడు పనికి ఆడమగా ఏంట్రా, అభిషేకం టైం అయింది, కొంచెం చేయరా బాబు. సరే. ఏంట్రా బుల్లబ్బాయ్, ముత్తైదు పనిచేస్తున్నావా? ఏంటిది, 10th క్లాస్ పాస్ అవ్వాలని నోములు నోస్తున్నాడేమో. వాడిని ఎందుకలా ఏడిపిస్తున్నారు, అయినా దేవుడు పనే కదా వాడు చేస్తున్నాడు. పద పద, నీ మొక్కలు చాలా బాకీ ఉన్నాను రా. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. అమ్మా, ముందు నీలవేణి అమ్మవారికి ప్రదక్షిణల మొక్కు చెల్లిస్తే బాగుంటుంది. ఇప్పుడా ఈ ఎండలోనా? ఎండే ఉంది కానివే. వెన్నీ ఎంత? 11 కాదత్తమ్మా, 108. చూడండి, అమెరికాకి వెళ్లే ముందు అయితే 11, వెళ్ళొస్తే 108. ఏ పూజారి గారు, అదే కదమ్మ నానవాయితీ. అంటే మరి సుకుమారంగా ఉంది కదా, కాళ్ళు కందిపోతాయి అనుకుంటే కనకదుర్గమ్మ కరుణిస్తుందా? అమ్మవారి కోపం రాకముందే 108 చేసేవే. పద 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 పద, త్వరగా నడు. 108. గుడ్లో కోతి పని లేటి. ఏం చేస్తున్నావు? అదేంటి పిన్ని, 60 పైన అయి ఉండాలి కదా. పోక చెక్క లెక్కే కదే. ఇదిగో ఇంకా ఇన్ని చేయాలి చూడు. ఎంత నడితే అంత మంచి మొగుడు వస్తాడు. నడు నడు, నువ్వే చేసుకో. నువ్వేమైనా తీసేసావా? లే వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళు. ఒరే ఆల్జీబ్రా పుల్, ఒరే మడగాస్కర్ పుల్ పుల్ పుల్, అంతిగది లెక్క. పోలీసులు అయితే ఆడమేస్తావా? ఏయ్ కొట్టవే రత్తమ్మా. అవునత్తమ్మా, ఈ పేపర్ ఉండలు దేనికి? చూసిన వాటిలో లేవే. నీలవేణి అమెరికా నుంచి వచ్చింది కదా, దానికోసం. పిన్ని ముందు వాటి ఇంట్లో పెట్టు. నీకు చెప్పాను చూడు, నొక్కరమ్మా. ఓయ్ రత్నం, ఈ బోడాట కాదు, మీ అక్కకి కబడ్డీ నేర్పించు, బస్సులు ఈజీగా ఎక్కి దిగచ్చు. ఏంట కోపం?
అక్కని బుల్లబాయ్ బావా తెగేడిపిస్తున్నాడు. ఐ నీడ్ టు టీచ్ హిమ్ ఎ లెసన్. నీ శత్రువు నా శత్రువే నీలు చెప్తా.